పరలోకం ఎక్కడో కాదు, మన హృదయాల్లోనే పరలోకం ఉంటుంది. మన ఇల్లే ఒక ఆనందకరమైన, ఇంకా బయటికి వెళ్ళరిక. మగాళ్ళు త్రాగుడికి బానిసలు ఎందుకు అవుతున్నారు? ఆడవాళ్ళు పరస్పురుషులను ఎందుకు వాళ్ళు చూస్తున్నారు? వివిధ రకాలైన వేషాలు ఎందుకు వేస్తున్నారు? ఇదంతా భార్యాభర్తల మీద మధ్య సరైన సంబంధం లేకే. కనుక మార్చుకోండి ఇలాంటివన్నీ. దీనికి ఒకటే పరిష్కారం, మన డబ్బు కాదు, మన హోదాలు కాదు, మన ఏమీ కానీ కాదు, కేవలం దేవుని ఎడల భయము భక్తి కలిగి నడుచుకోవాలి. భయము భక్తి కలిగి మనం నడుచుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు ఏమీ తక్కువ కాదు. దేవుని సన్నిధిలో మనం ఉంటాం, మన ఇల్లే ఒక ఆనంద గృహం, మన హృదయమే ఒక ఆనంద నిలయం. ఇంట్లో నుంచి అసలు బయటికి కదలమేక అంతే. కొందరు పద్దాహ రోడ్డు మీదే ఉంటారు. ఎరా బాబు ఇంటికి వెళ్ళవా అంటే, ఏం వెళ్తావు ఇంటికి అన్నాడంటే, ఇంటికాడే ఏముంది అక్కడ, సమాధానం లేదు. పిల్లలదారి పిల్లలు, భార్యదారి భార్య, భర్తదారి భర్త. నేను ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళు లేరు. సరే ఒక 10 నిమిషాల్లో వస్త్రం ఉండండి అన్నారు. నేను కూర్చునున్నా, అక్కడ ఒక చిలకల పంజరం ఉంది. అయ్యో ఏం గొడవ చేస్తాను నేను అసలు, వాటిని వినలేకపోయాను నేను అసలు ఆ మోత. నేను వచ్చిన తర్వాత, బాబు ఇన్ని మోత చేస్తాను ఎట్ట ఉంటున్నారు మీరు ఇక్కడ అని అంటే, ఆయన అంటున్నాడు నాతో మాట్లాడే ఇవే అని అంటున్నాడు. ఇదేంట్రా బాబు నీతో మాట్లాడి ఇవేంటి, నీ భార్య మాట్లాడదా, నీ పిల్లలు మాట్లాడరా, నాకు వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఇవే నాతో మాట్లాడుతాయి. అందుకే వీటికి మేతేస్తాను, వీటికి అన్నీ చూస్తాను, వీటిని సంరక్షిస్తాను అన్నాడు. ఏంటి, మళ్ళీ ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, ఒక బండి మీదే వెళ్తారు రోజు, ఒకరికొకరు మాట్లాడరు. ఇదా కాదు, మార్చుకోండి, తగ్గించుకోండి, సరిచేసుకోండి. ఒకరికొకరు సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ ఖచ్చితం. నీ మాదిరి నువ్వు చూపించు, నీవు నిర్దోషివే, భర్త అయినా భార్య అయినా. దైవ ప్రేమను కలిగి నువ్వు నడుచుకో, ఎప్పటికైనా నీ భార్య మారద్దు, నీ భర్త మారతారు. నేను ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో చెప్పగలను, మారిన సాక్ష్యాలు. దేవుడు మారుస్తాడు ముందు. నువ్వు దేవుని భయం కలిగి నడుచుకున్నావంటే ఎంతో కాలం నేను కన్నీరు కార్చనివ్వడు దేవుడు, ఎంతో కాలం నిన్ను కష్టపడనివ్వడు దేవుడు. దేవుడు మన కుటుంబాలను కట్టే దేవుడు, సైతానుడు విడగొట్టే దేవుడు. అది సైతానుడు నీలో ఉంటే విడిపోతారు, దేవుడు మనలో ఉండి భయభక్తి కలిగి ఉంటే కలిసి ఉంటాం. ఇంతే, ఎందుకైనా చెప్పాల్సిందే ఉండేది. కనుక ఒక భార్య భర్త ఎలా ఉన్నారో చూసుకోండి. దైవికమైన కుటుంబం భార్య భర్తల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు, వాగ్దానాలు నెరవేరుతాయి. కనుక ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి కుటుంబాలను మనం నడుపుకోవాలి. భక్తి మార్గం తప్ప, క్రీస్తు ప్రభు మార్గం తప్ప ఇంకొకటి లేనే లేదు. తర్వాత మనం పిల్లలు ఎలా ఉండాలి చూడండి. అక్కడ ఏమన్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, నీ భోజనికి భోజనాన్ని ఇస్తాడు, నీ భోజనపు బల్లని ఇస్తాడు, నీకు ఒక ఇంటిని ఇస్తాడు, నీకు ఒక స్టేటస్ని ఇస్తాడు, నీకు కావలసిన ప్రతి అవసరం తీరుస్తాడు, నీకు సమృద్ధిని ఇస్తాడు. ఇదంతా దేవుడిచ్చిందే. ఎవరికిస్తాడు? భయభక్తి కలిగి ఆయన త్రోవలలో నడుచుకునేవారికి. ఎవరికిస్తాడు? దేవుని యొక్క బిడ్డలుగా దైవిక కుటుంబంలో ఉన్న వారికి దేవుడిస్తాడు. నీ భోజనపు బల్ల అంటే ఏంటి? నీకు భోజనాన్ని అనుగ్రహించే దేవుడు, నీకు ఇంటినిచ్చే దేవుడు, నీకు కావలసిన వస్త్రాలు అన్నిటినీ ఇచ్చే దేవుడు, నీకు కావలసిన ప్రతి సౌకర్యాన్ని దయచేసే దేవుడు. కొందరికి ఇళ్ళు లేవు,
దేవుడు ఇల్లు ఇచ్చాయి. కొందరికి ఏమి లేవు, అసలు సరైన బట్టలు లేని పేదవాళ్ళు ఉన్నారు, దేవుడు వారికి ఇప్పుడు ఇచ్చాడు. నీ భోజనపు బల్ల చుట్టూ అంటే నీకు ప్రతిరోజు కావలసిన ప్రతీదీ దేవుడు దయచేస్తాడు. భోజనం రోజు తిన్నాం కదా, రోజు మన ఇళ్ళలో ఉన్నాం కదా, రోజు మనం మన యొక్క అవసరాలు తీరుతున్నాయి, దేవుడు తీరుస్తాడు. అది యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదన్న వాగ్దానం నీ భోజనపు బల్లలో దేవుడిని నెరవేరుస్తాడు. ఏ రోజు తక్కువ కానీయడు, ఏ రోజు ఆలస్యం కానీయడు, ఏ రోజు కూడా నీకు సంతృప్తి లేకుండా ఉండదు. గిన్నె నిండి పొర్లుచున్నది, అది దైవిక కుటుంబంలో నా ఆశీర్వాదం. అదే దైవిక కుటుంబం లేదనుకో, నెలకు ముందే అప్పులైపోతాయి, నెలకు ముందే అంత జేబులు ఖాళీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ, అన్నీ ఖాళీ, మరీ జీతం కోసం చూస్తావు, వస్తువులోనే అప్పులు తీరుస్తావు, మళ్ళీ అయిపోతాయి 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 అయిపోతాయి, లేమి లేమి, వడ్డీల మీద వడ్డీలు, అప్పుల మీద అప్పులు, తాకట్ల మీద తాకట్లు. దేవుడు లేని కుటుంబాలు ఇవి. మరి దేవుడున్న కుటుంబం నీ భోజనపు బల్ల నీ ఎదుట ఉంటుంది, నీ సమృద్ధి నీ ఎదుట ఉంటుంది, నీ కావలసిన ఆనందం, సంతృప్తి, సమాధానం నీ ఎదుట నీవు అనుభవిస్తప్పుడు ఏమైన వారిలారా తెలుసుకొని సత్యాన్ని. మన జ్ఞానం, మన డబ్బులు, మన ఆస్తిపాస్తులు, మన ఇవి ఏమీ పనికిరావు. అవన్నీ ఉన్న సైతాడు నిన్ను అనుభవించనీయుడు, విడగొడతాడుగా. నీ ఆనందాన్ని వాడు తీసివేస్తాడు, నీ సంతోషాన్ని తీసివేస్తాడు, నీ సమాధానాన్ని తీసివేస్తాడు, చివరికి నిన్ను వట్టివాడిగా చేస్తాడు. అదే ప్రభు మార్గంలో నీ ఉన్నావు అనుకో, ఆనందం, సంతోషం, సమాధానం, సమృద్ధి నీ గిన్నె నిండి పొర్లేటట్లుగా దేవుడు చేస్తాడు. అది దైవికమైన కుటుంబం. పరీక్ష చేసుకో ఈ సమయంలో దేవుని వాక్యం వింటుంది. ఏమీ కోల్పోయావో, ఏది నీలో లేదో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని పొందుకుంటాయికి నీ భార్యతో సరిగ్గా లేవా, ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. నీ భర్తతో సరిగ్గా లేవా, ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. ప్రభు సన్నిధిలో నీవు మార్చుకో, అదే మన జీవితాలకు ఆశీర్వాదం. మార్చుకోకుండా కప్పుకోవద్దు. నీ భార్యతో నిజం చెప్పు ప్రియమైన స్నేహితుడా, తప్పైనా ఒప్పైనా నీ భర్తతో, భార్యగా నిజం చెప్పు, ఒకళ్ళొకళ్ళు నమ్మండి. గతాన్ని గురించి ఆలోచించవద్దు. ఏదన్నా జరిగినా సరే అది ఎప్పుడు నిన్ను గాయపరుస్తుంది. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో మనం ఏ విధంగా నడుచుకోవాలో ప్రభు సెలవిస్తున్నాడు. నీ భోజనపు బల్ల చుట్టూ రోజు నీ భార్య, నీ బిడ్డలు కలిసి ప్రార్థించి, కలిసి భోజనం చేసి, కలిసి నిద్రపోయేటట్లుగా సమాధానం మన జీవితాల్లో ఉండాలి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలే. ఒలీవ మొక్క అంటే ఏంటి? ఈత మొక్కలు కాదు, ముళ్ళ మొక్కలు కాదు, విలువైన వాళ్ళు. అది అక్కడ శ్రేష్టమైన వాళ్ళు. ఒలీవ, ఒలీవ నూనె విలువైనది, శ్రేష్టమైనది. కనుక మన బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు? గొప్పవారిగా చేస్తాడు, శ్రేష్టమైన వారిగా చేస్తాడు, విలువైన వారిగా చేస్తాడు. దైవ జ్ఞానం, దైవుని తెలివి, దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన సాక్షులుగా నిలవబెడతారు. ఇంకా దీనికి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి, మన సందర్భానికి ఇది చాలు. మన బిడ్డలను దేవుడు తక్కువ వారిగా చేయడు, తోకగా చేయడు, తలవారిగా చేస్తాడు, తల ఎత్తుకునేవారిగా చేస్తాడు. నీ భోజనపు బల్ల అంటే నీకు ప్రతీదీ అనుగ్రహించే దేవుడు, పిల్లలను కూడా అనుగ్రహించే దేవుడు. నేటి కాలంలో పిల్లలు లేని పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినా సభలకి, మీటింగులకి, ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా ముందు ఈ లిస్ట్ వస్తుంది, అయ్యా మాకు ప్రార్థన చేయండి, పిల్లలు లేరు.
పెళ్ళి అయ్యి ఇంతకాలం అయింది, ఇంతవరకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి, ఎప్పుడు ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన పిల్లల్ని వాళ్ళని ప్రయోజకులుగా చేసే బాధ్యత నీది, వారిని గొప్పవారిగా చేసే బాధ్యత మనది, వాళ్ళని ఒలీవ మొక్కల వలె శ్రేష్టమైన వారిగా చేసే బాధ్యత మనది. ఒలీవ చెట్టు దేనికి ఉపయోగపడదో నిర్గమకాండంలో మనం చూస్తాం. దాని తైలం ఎంతో విలువైనది, ఖరీదైనది, దేవునికి ఉపయోగిస్తాం, మందిరంలో ఉపయోగిస్తాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటుంది? ఒలీవ మొక్కలు. లోబడేవారిగా నీకు ఉంటారు, నీకు విధేయులుగా ఉంటారు, నీ మాట వినేవారిగా ఉంటారు, నిన్ను వెంబడించేవారిగా ఉంటారు, నీకు పేరు ఖ్యాతి ఘనత తెచ్చేవారిగా ఉంటారు. అది మనం నేర్చుకోవాల్సింది. అంతేగాని మన పిల్లల్ని చూసి మనం దుఃఖపడేవారిగా మనం ఉంటే ముందు దానికి కారణం మనమే, ఆ తరువాతే వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ముందు నీవు బాధ్యత వహించాలి వారి కోసం. నీవు వాళ్ళు సరిగ్గా లేదు, నువ్వు బాగున్నా సరే వాళ్ళు సరిగ్గా లేదు, వారి గురించి ప్రార్థన చేయి. దావీదు అబ్షాలోం గురించి ప్రార్థన చేశాడు, బిడ్డల గురించి ప్రార్థన చేశాడు. అర్థమైందా? మనం వారి గురించి తప్పక ప్రార్థన చేయాలి. అంతే, దేవుని వాగ్దానం మనకున్నది ఏంటి? నన్ను ప్రేమించు వారి విషయములు, నా ఆజ్ఞలు గైకొని వారి విషయములు, 1000 తరముల వరకు నేను కరుణించు వాడనై ఉన్నాను అన్నాడు. అర్థమైందా? నీతిమంతుల సంతానం ఆశీర్వాదం. మన సంతానానికి దేవుడు ఆశీర్వాదం ఉంది, వాగ్దానం ఉన్నది. యథార్థపు వంశపు వారు దీవించబడుదురు, మనకు ఆ వాగ్దానాలు ఉన్నాయి. కనుక మన బిడ్డల్ని దేవుడు మార్చాలి, మన బిడ్డల్ని దేవుడు ప్రభు మార్గంలో నడిపించాలి, మన బిడ్డలకు దేవుడు మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ దయచేయాలి, వారి జీవితాల్లో దేవుని కలిగి నడుచుకోవాలి. ఇవన్నీ ఒక తండ్రిగా తల్లిగా నీవు చేయవలసిన ప్రథమ బాధ్యత. మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, మా అబ్బాయి వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు అవ్వాలి, ఇవన్నీ పిచ్చి వ్యవహారాలు. దేవుడిస్తాడు ఇవి. ముందు వారిని దేవుని బిడ్డలుగా వారిని పెంచు, దేవుని కలిగిన వారిగా పెంచు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు కంటే అది మనకు కావాలి. మనకి అనుభవంలో మనం ఉండాలి. నేటి కాలంలో ఇది తగ్గిపోతుంది, అదే బాధ. ఇవి సంఘాల్లోకి వస్తున్నాయి, భక్తిహీనత ఎక్కువైపోయింది. ఇంట్లో భయభక్తి ఉంటే సంఘంలో భయభక్తి ఉంటుంది, ఇంట్లో సమాధానం ఉంటే సంఘంలో సమాధానం ఉంటుంది, ఆ సమాధానం సంఘంలో ఉంటే సమాజంలో సమాధానం ఉంటుంది. దీనంతటికీ మూలం దైవికమైన కుటుంబమే. గుర్తుపెట్టుకోండి, సంఘంలో సమాధానం ఉంటే దేవుడు మహిమపరచబడతారు. అదిగో ఆ పలానా సంఘం వాళ్ళు ఎంత బాగుండారు చూడండి అన్యులు చెప్పుకుంటారు. మనం కొట్టుకుంటున్నామంటే ఇంట్లో సరిగ్గా లేదని అర్థం. అది సంఘంలోకి వస్తుంది, సంఘంలో ఇలాంటి వ్యవహారాలు వస్తాయి. అప్పుడు అన్యులు ఎదుట మనం అవమానించబడతాం, దేవుని నామానికి అవమానం, దేవుని నామం దూషింపబడితే ప్రియమైన వాళ్ళారా, దానికి మనం బాధ్యతలుగా ఉండకూడదు. నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబాలు నేటి కాలంలో మన బిడ్డలు ఎలా ఉండాలో దానికి మనమే మొట్టమొదటి బాధ్యులం, రెస్పాన్సిబుల్. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా నీవు జాగ్రత్తగా. నేను ఒక సంఘటన చెప్పమంటారా? ఒక కుమార్తె వాళ్ళ తల్లిదండ్రులను అడిగింది, అమ్మ మీ పెళ్లి ఫోటోలు వేయి అనంది. వీళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకని? వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటేకే, వివాహం ఘనమైనది, దాన్ని విసర్జించేశారు, వీళ్ళు హీలే వచ్చేసేసారు. ఇప్పుడు ఆ అమ్మాయి విమర్శించడానికి హేతు అయిపోయింది. కుమార్తె జాగ్రత్త, పెళ్ళిళ్ళు అవన వాళ్ళు ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
దేవుడు ఏర్పాటు చేసిన వివాహ క్రమములు ఘనమైనదిగా గొప్పదైనదిగా మనం ఉండాలి తప్ప మన ఇష్టానుసారమైన నిర్ణయాలు కాదు. కనుక మన జీవితాల్లో మన పిల్లలు ఎలా ఉండాలంటే, ఒలీవ మొక్కల వలె నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. అర్థమైందా? ఆత్మీయంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి. మన నీవు ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నావో వాళ్ళు కూడా అంత ఆత్మీయంగా ఎదగాలి. కన్నీరు కాచు బిడ్డల కోసం ప్రభువా, వీణ్ణి ప్రార్థనాపరుడిగా చేయి. ప్రభువా, వీణ్ణి నీ సేవకుడిగా చేయి, నీ భక్తి గల వారిగా చేయి. వీడి జీవితాన్ని మార్చు, ఈమె జీవితాన్ని మార్చు. నీ సన్నిధిలో వారిని నిలవబెట్టు. కన్నీరు కార్చు పిల్లల కోసం, రోదన చేయి పిల్లల కోసం. వారు మారే వరకు విడువక ప్రార్థించాలి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచున్నాడలా, మీకేది ఇష్టమో నీ పిల్లలు మారటం నీకు ఇష్టం అవ్వాలంటే, నీ పిల్లల్ని దైవభక్తిలో పెంచటం ఇది మొట్టమొదటి ప్రాధాన్యత. నేర్చుకోండి తల్లిదండ్రులు, మార్చుకొని మీ పిల్లల్ని ముందు, ఇది మన మొట్టమొదటి కర్తవ్యం. మనం పరలోకంలోని మన పిల్లల నరకంలో ఉంటే దౌర్భాగ్యం. తీతిపత్రికలు అదే అంటారు, తన ఇంటి వారిని సాధు చేయలేకపోతే, ఏలకపోతే బయటి వారిని ఎలా ఏలుతావు? కనుక పిల్లల పట్ల మన బాధ్యత, మనం ఎంతో బాధ్యులుగా ఉండాలి. ఆ విషయాలు మన వేష భాషలు, మన ప్రవర్తన, మన మాట తీరు, మన యొక్క దైనందిన కార్యక్రమాలు పిల్లలు గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు అబద్ధం ఆడేవా, ఆడు అబద్ధం ఆడతాడు. నువ్వు మోసం చేసేవా, ఆడంతకన్నా మోసగాడు అయిపోతాడు. కపటం దుర్నీతి ఉండా వాళ్ళు ఎంతకన్నా అవుతారు. ఎందుకంటే నీ దగ్గర నుంచే నేర్చుకున్నారు వాళ్ళు. నువ్వు యథార్థపరుడువా, నీ పిల్లలు యథార్థపడుకుంటా భయపడతారు నిన్ను చూసి. నువ్వు నీతిగా బ్రతికేవు, నిన్ను చూస్తున్నారు పిల్లలు, వాళ్ళు కూడా నీతిగా బతుకుతారు. పాపాన్ని ఖండించు, పాపాన్ని సమర్థించు బాగా పిల్లల విషయాలు. అరే ఇది తప్పు, ఇది మనం చేయకూడదు, ఖండించు, బుద్ధి చెప్పు. వీటి విషయంలో మనం మినహాయింపుగా ఉండకూడదు. ఉపేక్షించేవారిగా అంతకన్నా మనం ఎప్పుడూ ఉండకూడదు. మన పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. పెద్దవాడు అయిన తర్వాత ఆ మార్గంలో ఉండి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఈ విధంగా పెంచారు అని వాళ్ళు సాక్ష్యం చెప్పాలి మన గురించి. అలా లేకపోతే ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు ఫెయిల్ అయినట్లే. ఇకంతే కనుక ప్రియమైన వారులారా, ఎలా ఉన్నాం మనం, ఏ విధంగా ఉన్నాం మనం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ లోపముందో దేవుని వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకో. కుటుంబాలు నిర్వీర్యమయ్యేయి అంత్యదినాలు. భార్య భర్తల మధ్య సరైన సంబంధాలు, సాన్నిహిత్యం, ప్రేమ కొరువడిన ఈ దినాల్లో మన కుటుంబాలు బాగుపడాలి అంటే వేరే మార్గం అసలు లేనే లేదు. ఒకే మార్గం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలోనే మనం ఉండాలి. బైబిల్లో అబీగయులు ఉంది, సుబుద్ధి గలది. దేవుడు ఆమెను ఎక్కడా కూడా అశ్రద్ధ చేయలేదు. వేగింది భర్తతో, సహించింది భర్తతో. రూతు ఎంతో గొప్ప ఆమె. అర్థమైందా? ఆమెను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. యేసు ప్రభు వంశావళిలోనే విధవరాలి తనాన్నే పోగొట్టేశాడు. కనుక ప్రభువులో నువ్వు భయభక్తిగా నమ్మకంగా ఉంటే ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా ఉండవు. నీ పిల్లలు పొందకుండా ఉండరు. నిన్నును బట్టే నీ తరువాత తరానికి, నీ సంతానానికి దేవుని ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. రూతువలే. కనుక ప్రియమైన వారలారా, ఒక తల్లిగా ఒక తండ్రిగా
మన యొక్క బాధ్యత ఎంతో విలువైనది. మనం దాన్ని గుర్తెరిగిన వారంగా ఉండాలి. పిల్లల మాట వింటలేదా? సహించు, భరించు, నీ ప్రేమను చూపించు, వారికి కన్నీటి ప్రార్థన చేయి. శానదయ్యల పట్టినోడు మారాడా లేదా? దేవుడు వారి ఒక్కడి కోసమే వచ్చాడు సముద్రాన్ని దాటి. మన ప్రార్థన ద్వారా దేవుడు మన బిడ్డలను మార్చాలి. అది మన ప్రార్థన ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. అది దానికి నువ్వు ఎంతగా ప్రభువులో నీవు సమర్పించుకోవాలో, ఎంతగా కన్నీరు కార్చాలో. మన తల్లిదండ్రుల ప్రార్థనలో కొట్టుకొచ్చి మార్పు చెందిన బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి. అది మనం తెలుసుకోవాల్సింది. గమనించరా, ఎంతోమంది దైవికమైన తల్లులు వారి బిడ్డల కోసం ప్రార్థన చేశారు, వారి బిడ్డలను సేవకు సమర్పించారు, వారి బిడ్డలను ప్రయోజనులుగా చేశారు. మనకి మన బిడ్డల పట్ల ఒక ప్రత్యేకమైన దర్శనం ఉండాలి, ఒక ప్రత్యేకమైన విజన్, బాధ్యత మన పిల్లల పట్ల మనం ఉండాలి. లోకానుసారమైనవి దేవుడిస్తాడు. ముందు వారిని ఒక మంచి దేవుని బిడ్డలుగా చేయటంలో మనం ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వకూడదు. అయ్యేమా, మొట్టమొదటి మనమే దానికి జవాబుదారీతనం ఉండాలి, వహించవలసిన వారంగా ఉండాలి. కనుక నేటి దినాల్లో ఇవి కరువు అయిపోయినాయి, తగ్గిపోతున్నాయి, నిర్వీర్యం అయిపోతున్నాయి. కుటుంబాల్లో దైవభక్తి తగ్గిపోతుంది. లోకానుసారమైన ఆధిక్యతల వైపు చూసి దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళు అనుసరించడం తగ్గిపోతున్నారు. కుటుంబంలో దైవికమైన విలువలు తగ్గిపోతున్నాయి. అలా మన కుటుంబాలు ఉండకూడదు. గమనించారా, దేవుని యొక్క తీర్పులో మనం దోషులుగా మనం ఉండకూడదు. అంతేకాదు, మన పిల్లల్ని మన ద్వారానే నరకానికి పంపించేవారిగా మనం ఉండనే ఉండకూడదు. కన్నీరు కారుద్దాం పిల్లల కోసం, కన్నీరు కారుద్దాం మన యొక్క కుటుంబాల కోసం. దానికన్నా ఇంకా పరిష్కారం లేనే లేదు. చూడండి, మనం యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఎలాగూ? పైన నీవు ధన్యుడవు, పైన నీకు మేలు కలుగును. నీ భోజనపు బల్ల నీకు అన్ని అవసరతలు తీరుస్తాడు. నీ భార్య నీకు ఫలించే వారిగా ఉంది. నీ పిల్లలు శ్రేష్టమైన వారిగా ఉంటారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? అది ఈలాగు ఆశీర్వదింపండంటే, దేవుని యొక్క వాగ్దానాలు నీ జీవితంలో సంపూర్తిగా నెరవేరేటట్లు చేయటం దేవుని యొక్క ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగు అంటే ఏంటి? ఆత్మీయంగా ఆశీర్వాదం, శారీరకంగా ఆశీర్వాదం, పర సంబంధంగా ఆశీర్వాదం, ఈ లోకంలో కూడా ఆశీర్వాదం. అది ఈలాగు ఆశీర్వదించబడటం. అది ఎలాగూ? ఒకటే, దేవుని ఎడల భయము, భక్తి, ఆయన త్రోవాయి కంతే. దేవుని మార్గం ఉన్నతమైన మార్గం, ఆయన ఆజ్ఞల వెంబడి మనం నీ మార్గములను యెహోవాకు అప్పగింపుకో. నువ్వు జ్ఞానివాణిని అనుకొనవద్దు. ఆయన నీ త్రోవలను సరాలం చేస్తాడు, నీ ఆటంకాలను దేవుడు తొలగిస్తాడు, నిన్ను లోకానుసారంగా ఆశీర్వదిస్తాడు, పర సంబంధంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా కూడా నీవు అభివృద్ధి చెందుతావు, శారీరకంగా కూడా దేవుడు నీ ప్రతి అవసరతని తీరుస్తాడు. కొందరు లగ్జరీలు ఆశిస్తాడు, తప్పు. అవసరాలు ఆశించండి, విలాసాలు కాదు ఆశించాల్సింది. అర్థమవుతుందా? దానియేలు బానిసైనా సరే
ప్రధానిగా ఉండి గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్లో ఉండి కూడా దేవుని వైపే చూశాడు. విలాసవంతంగా ఆయన లేనే లేడు. అందుకే దేవుడు దానియేలును అంత గొప్పగా ఆశీర్వదించాడు. మనం మనుషులను చూసి అలా లేమే ఇలా లేము అనుకుంటాం. మనుషులను అసలు చూడొద్దు, మనుషులతో పోల్చుకోవద్దు. దేవునితో పోల్చుకుని దేవునిలాగా మనం మారాలి. పక్కన వాళ్ళు ఎలా ఉండారు, మనం కూడా ఎలా ఉండాలి? సంఘంలో ఆలయాలు చూసి అట్టు ఉండారు, మనం కూడా ఎలా ఉండాలి? ఇవన్నీ మన అవివేకం, ఫూలిష్నెస్. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగు అనంటే, పైన అన్నీ నీ జీవితములో సంపూర్తిగా దేవుడు ఆయన వాగ్దానాలను నెరవేర్చగలిగిన దేవుడు, నీ కుటుంబాన్ని ఉన్న స్థితిలో పెట్టే దేవుడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ పిల్లల పిల్లలను చూచెదవు. అంటే దీర్ఘాయుష్మంతుడివి. అర్థమవుతుందా? పిల్లల పిల్లలను చూచెదవు అంటే ఏంటి? దీర్ఘాయుష్మంతుడు. మనకు అర్థమైతే చెప్పండి, నీకు బీపీలు, షుగర్లు, హార్ట్లు ఏమి లేకుండా దేవుడు నీకు మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. విలువైన మరణాన్ని దేవుడు నీకు ఇస్తాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలదైన మరణంగా దేవుడు. ఇదంతా ఒకటే కారణం, దేవుని యెడల భయము భక్తి కలిగి ఆయన త్రోవలు అంతే. కనుక తండ్రులారా, తల్లులారా, భార్యలారా, భర్తలారా, ఆ తరువాత పిల్లలారా, మనందరం కలిసి నాతో సహా, నా కుటుంబంతో సహా, నా పిల్లలతో సహా ఎలా ఉండాలి? యెహోవా యందు భయము భక్తి కలిగిన వారికి ఉండటమే ఆశీర్వాదం. యెహోవా యందలు భయము వారికి ఐశ్వర్యం. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. కనుక ప్రభు యెడల భయము భక్తి కలిగి ఉందాం. అంతేకాదు, ఆయన పరిశుద్ధమైన త్రోవలో నడిచి అందరం పరలోక వారసులమవుదాం. అందరం ఈ లోకములో దైవికమైన కుటుంబంగా, దైవికమైన బిడ్డలుగా, మన తరువాత తరం వారికి ఒక మార్గదర్శకులుగా దేవుని యొక్క మార్గాన్ని మనం చూపుదాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం నిండారుగా పొందుకుందాం. అలాంటి ధన్యత ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దైవ తండ్రి, మా కుటుంబాలు ఎలా ఉండాలో మీరు నేర్పారు ప్రభువా. నాయనా, మేమందరం నీ వాక్యానికి లోబడి గ్రహించి గైకుని పాటించి నాయనా మీ ఎడల భయము భక్తి గలవారిగా మీ త్రోవలోనే నడిచి అన్ని ఆశీర్వాదాలు ఈ లోకంలో పరలోకంలో పొందుకునేటట్లుగా సహాయం చేయండి. సరిచేయవలసిన వారిని సరిచేయండి, మార్చవలసిన వారిని మార్చండి, దిద్దుకోవలసిన వారిని దిద్దండి ప్రభు. వారి మనస్సాక్షిని, వారి ఆత్మని, అంతరంగాన్ని మీరు సరిచేయండి ప్రభు తండ్రి. మీ కృపలో అందరికీ మీ ఆశీర్వాదమైన కుటుంబం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.